ఫ్రెండ్స్ మనకి త్రీ కిలో వాటి కనుక లోడ్ మించితే ఇక త్రీ ఫేస్ తీసుకోవటం బెస్ట్ ఇక్కడ ఈ బిల్డింగ్ కనుక గమనిస్తే మనం అంతా కూడా త్రీ ఫేస్ లైన్ తీసుకోవాల్సి వస్తుంది కారణం ఏందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మీరు గమనిస్తున్నారు కదా త్రీ ఫేస్ ఎప్పుడైతే మీటర్లకి తీసుకుందాం అనుకుంటారో వైర్ లాగే వైర్ కూడా సిక్స్ స్క్వేర్ వైర్ అంటే సెవెన్ ఎయిటీన్ వైర్ అంటారు ఈ వైర్ వచ్చేటప్పటికి మనకి సిక్స్ పాయింట్ జీరో స్క్వేర్ ఎంఎం ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది వైర్ మీద మీకు ఇది డబల్ కాయల్ అనమాట రెండు వందల మీటర్లతో ఈ వైర్ కాయల్స్ అనేది రావటం జరుగుతుంది వైర్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి బాక్స్ నైంటీ మీటర్స్తో రావటం జరుగుతుంది ఆరు కేజీలు బావ్ ఆరు బావు కేజీ వెయిట్ దాకా ఇంచుమించుగా ఒక అవగాహన కల్పిస్తుంది అనమాట ఈ వెయిట్తో ఈ వైర్ని మనం లాక్కోవాల్సి వస్తుంది అంటే వైర్ ఎంత కావాలి అన్నది మీరు చూసుకొని కొలత పెట్టి తెచ్చుకుంటారు దాని గురించి కాదు మనకేందంటే త్రీ ఫేస్ ఏంటంటే తప్పకుండా మీరు సిక్స్ స్క్వేర్ వైరు సిక్స్ పాయింట్ జీరో స్క్వేర్ ఎంఎం అని మెన్షన్ చేసి ఉంటుంది ఈ వైర్నే ఉపయోగించుకోవాలి మరి కలర్లు ఖచ్చితంగా పాటించాలా ఇక్కడ మీరు గమనిస్తే మనం బ్లాక్కి నోటర్లో వాడుకుంటున్నాము రెడ్డు బులుగు ఎల్లో మూడు మూడు ఫేసులకు ఉపయోగిస్తున్నాం ఇక్కడ ఈ మీ ఈ బిల్డింగ్ గమనిస్తే ఆ బెడ్రూమ్లో ఒక ఏసీ ఈ బెడ్రూమ్లో ఒక ఏసీ హాల్లో ఒక ఏసీ ఏదో ఒక పోర్షన్ ఉంది అందులో ఒక ఏసీ నాలుగు ఏసీలు పెట్టాలనేటప్పటికీ లోడ్ వచ్చేటప్పటికి సింగిల్ ఫేస్ కనుక ఈ బిల్డింగ్ కి ఇస్తే మీటర్ తగలబడిపోయే అవకాశం ఉంటది లోడ్ ఎప్పుడైనా సరే త్రీ కిలో వాటు సింగల్ ఫేస్ కి పర్మిషన్ ఉంటది మనం అప్లై చేసుకోవాలనుకున్నా అలాంటి సందర్భాల్లో మనం తప్పకుండా కూడా సింగిల్ ఫేస్ కి మించినప్పుడు ఎదురు చూస్తున్నారు కదా మళ్ళీ అక్కడ ఒక ఏసీ వస్తుంది ఇన్ని పోర్షన్లు ఇలాగ మనకు మూడు స్టేరులకి మూడు త్రీ ఫేస్ మీటర్లు తీసుకుంటాం ఇక్కడ మూడు స్టేర్లు బిల్డింగ్ మూడు త్రీ ఫేస్ మీటర్లు తీసుకుంటాం మరి వైర్ కలర్ పరిస్థితి ఏంటి ఇక్కడ మీరు గమనిస్తే వైర్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా కలర్ మెయింటైన్ చేయాలంటే నోటల వరకు బ్లాక్ వైర్ వేసుకొని మూడు ఫేజులకి మూడు రెడ్ వైర్లు వేసుకున్నా ఇబ్బంది ఉండదు అది మీ ఇష్టం లేదు అవకాశం ఉంటే కలర్ పొడి మెయింటైన్ చేసుకోండి రెడ్ ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనం వైర్ మెయింటెనెన్స్ ఎలా ఉందంటే రెడ్ బులుగు ఎల్లో మూడు ఫేస్లు వేసుకుంటున్నాం బ్లాక్ వైర్ నోటర్లకి వేసుకుంటున్నాం మీకు అవకాశం లేదనుకుంటే ఖచ్చితంగా నోటర్ల వైర్ బ్లాక్ తెచ్చుకొని ఇక ఫేస్కి మూడు రెడ్ వైర్లు వేసుకోండి అది మీ ఇష్టం అవకాశం ఉంటే వేసుకోండి కలర్లో ఇకపోతే లిఫ్ట్ వరకు సపరేట్గా సిక్స్ కిలో వాట్ మీటర్ త్రీ ఫేస్ మీటర్ అప్లై చేసి బిగించిన లిఫ్ట్లు కూడా ఉన్నాయి నేను అంటే లిఫ్ట్లు నేను బిగిస్తానని కాదు దానికి తగ్గట్టుగా మీటర్ రెడీ చేసిన బిల్డింగ్లు ఉన్నాయి లిఫ్ట్కి వైరింగ్ కూడా చేశాను అయితే ఈ బిల్డింగ్ కనుక లిఫ్ట్ వైరింగ్ చేస్తే మీకు తప్పకుండా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏందనేది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు గమనిస్తే మనకి త్రీ ఫేస్ మీటర్లు వచ్చేటప్పటికి లోడ్ను బట్టి మీరు అప్లై చేసుకోవాలి ఇక్కడ మీకు ఎంత లోడ్ కావాలో చూసుకొని దాన్ని బట్టి త్రీ ఫేస్ మీటర్ లోడ్లు అప్లై చేసుకోవచ్చు ఇక వైర్ కూడా మీరు ఈ వైర్తో పాటే ఎర్త్ వైర్ కూడా తిను కిందకి గ్రౌండ్కి ఈ బిల్డింగ్ మొత్తానికి బోర్డులో బోర్డు టూ బోర్డు వన్ పాయింట్ జీరో వైర్ ఎర్త్ వైర్ వేసుకున్నప్పటికీ కూడా గ్రౌండ్కి మీరు టూ పాయింట్ జీరో వైర్ అయినా కనీసం దించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు గ్రీన్ వైర్ మెయింటైన్ చేసుకోండి ఎర్త్కి మనం ఇలా ఫేస్కి ఈ విధంగా మెయింటైన్ చేసుకున్నప్పటికీ కూడా కలరు గ్రీన్ మాత్రం ఖచ్చితంగా ఎర్త్కు ఉపయోగించుకోవాలి ఇక్కడ మనం బ్లాక్ వైర్ ఉపయోగిస్తున్నాం ఇది నోటర్లకి మీరు ఇంచుమించులు ఖచ్చితంగా బ్లాక్ వైర్ కలర్ కూడా మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ అని నా సలహా ఇక ఫేస్లకు మీ ఇష్టం గ్రీన్ మాత్రం ఖచ్చితంగా ఎర్త్కే ఉపయోగించుకోవాలి ఎప్పుడు కూడా కలర్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకుంటేనే మీకు వైరింగ్ అనేది కలర్ కూడా చాలా కన్ఫ్యూజ్ అవ్వరు ఎవరు వచ్చినప్పటికీ కూడా వర్కర్స్లో నలుగురు వర్కర్స్ మీ దగ్గర ఉన్న ఎవరో కన్ఫ్యూజ్ అవ్వరు ఒకే కలర్ కోడ్ మెయింటింగ్ వెళ్ళిపోతుంది కలర్షన్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది మరి ఇక త్రీ పీస్ మీటర్ల విషయానికి వస్తే మీరు ఎర్త్ ఎత్తువైర్లు లాక్కుంటున్నారు ఇక మెయిన్స్ లాక్కుంటున్నారు మరి జనరేటర్ పరిస్థితి ఏంటి మనకి జనరేటర్ విషయానికి వస్తే జనరేటర్కి సంబంధించి కూడా మీకు ఇప్పుడంతా ఆటోమేటిక్గా ఆన్ అయ్యే విధంగా జనరేటర్ బిల్డింగ్ వచ్చేస్తుంది ప్రతి బిల్డింగ్కి కూడా మీరు జనరేటర్ వైర్లు మెయిన్ అవర్డ్ అచ్చవరు ఉంది మెయిన్ బోర్డు దగ్గర నుంచి అక్కడ ఉన్న మెయిన్ బోర్డు మొత్తం ఈ పోర్షన్లకి ప్రతి రూమ్కి కూడా బోర్డు టూ బోర్డు బోర్డు టు బోర్డు రెండు వైర్లు లాక్కోండి జనరేటర్ పెట్టాలనుకుంటే మాత్రం రెండు వైర్లు వేసుకోండి ఇది వన్ పాయింట్ జీ వన్ పాయింట్ జీరో వైర్లు వేసుకున్న ఫ్యాను లైట్లకే కాబట్టి వన్ పాయింట్ జీరో వైర్లు అంటే రెండు వైర్లు రెడ్ బ్లాక్ మీ ఇష్టం కలర్ కూడా మెయింటైన్ చేసుకుంటూ రెండు వైర్లు లాక్కోండి ఇది జనరేటర్ సంబంధించి టోటల్ ఇక మెయిన్ బోర్డు దగ్గర నుంచి ఇక త్రీ ట్వంటీ వైర్లు అంటే టూ పాయింట్ జీరో వైర్లు అయినా గ్రౌండ్కి వెళ్ళిపోవాలి జనరేటర్కి సంబంధించి అక్కడ మీకు ఈ మెయిన్స్తో పాటే వెళ్ళిపోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మెయిన్స్ వైర్తో పాటే ఎర్త్ వైరు జనరేటర్ వైరు ఈ స్టేర్ కా స్టేరు తీసుకెళ్లిపోయారని ఒక కిందకి అంటే ఇది మూడు స్టేరులు బిల్డింగ్కి మన బిల్డింగ్కి సంబంధించి చెప్తున్న అపార్ట్మెంట్లకు ఇంకా కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు ఇక బిల్డింగ్ మనం కిందకి వెళ్ళిపోయిన తర్వాత మీకు జనరేటర్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది ఇక్కడ ఈ వైర్ విషయానికి వస్తే మనకు రెండు వందల మీటర్ల కాయల్స్ కావచ్చు నైంటీ మీటర్ కాయల్స్ కావచ్చు అది మీ ఇష్టం మీ వైర్ కొలతను బట్టి తెచ్చుకోండి డబల్ కాయల్స్లో కొన్ని వన్ ఎయిటీన్ మీటర్లే ఉంటాయి ఇక్కడ ఇది రెండు వందల మీటర్లతో రావడం జరిగింది అంటే ఆర్ఆర్ కేబుల్ ఇలా వచ్చింది కొన్ని వన్ ఎయిటీ మీటర్స్తో వస్తాయి ఆ విధంగా కాయల్స్ అనేది డబల్ కాయల్స్ కూడా వస్తాయి ఇక లిఫ్ట్ విషయానికి వస్తే లిఫ్ట్కి సపరేట్గా వైరింగ్ చేసుకుంటూ వెళ్ళాలి పైపు ఆనే కొట్టుకోవాలి ఓపెన్గా అక్కడ మీకు వైరింగ్ చేసేటప్పుడు చెప్తాను ఈ బిల్డింగ్కి సంబంధించి మూడు స్టేర్లు బిల్డింగ్కి లిఫ్ట్ కనుక ఏర్పాటు చేస్తే ప్లానింగ్ ఇచ్చారు కదా ఒక లిఫ్ట్ వస్తే మీకు తప్పకుండా వైరింగ్ చేసేటప్పుడు చూపి చూపిస్తాను లిఫ్ట్కి మీరు మీటర్ అప్లై చేసేటప్పుడు కూడా మీ లిఫ్ట్ని బట్టి సపోజ్ మినిమం సిక్స్ కిలో వాటికి తగ్గకుండా అప్లై చేసుకోవాల్సి వస్తుంది నేను సిక్స్ కిలో వాటి అప్లై చేసి లిఫ్ట్కి వైరింగ్ ఏర్పాటు చేసిన బిల్డింగ్లు కూడా ఉన్నాయి అయితే అప్పటికి ఛానల్ స్టార్ట్ చేయలేదు కాబట్టి మీకు అప్పుడు లిఫ్ట్ వైరింగ్ చూపించలేదు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక త్రీ పేస్లో వచ్చేటప్పటికి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే జనరేటర్ వైర్లు గ్రౌండ్ గ్రౌండ్కి వెళ్ళాలి ఎర్త్ వైర్ గ్రౌండ్ ఎర్త్ వైర్ ఏం చేస్తారంటే ఏ స్టేర్ కా స్టేర్ తీసుకెళ్ళచ్చు లేదంటే మీరు కామన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అంటే త్రీ ట్వంటీ వైర్ వేసుకొని ఒక స్టేర్ దగ్గర కామన్ చేసుకుంటూ తీసుకెళ్ళొచ్చు లేదంటే ఏ పోర్షన్కి ఆ పోర్షన్కి తీసుకెళ్ళి ఒకటే ఎర్త్ వేసుకోవచ్చు ఇది బిల్డింగ్ మొత్తానికి సంబంధించి తర్వాత లిఫ్ట్ మాకు సపరేట్ వస్తుంది ఎర్త్ లిఫ్ట్కి సపరేటు జనరేటర్ సపరేటు బిల్డింగ్ మొత్తాన్ని సపరేటు అలా వేసుకోవచ్చు అంటే లిఫ్ట్ ఎర్త్ దేంట్లో కలుపుకోకూడదు ఆ విధంగా సపరేట్గా ప్లాన్ చేసుకోవాలి లిఫ్ట్కి చేసేటప్పుడు ఆ వైరింగ్ చెప్తాను ఈ ఎర్త్ వచ్చేటప్పుడు లాన్ బోర్డు టు బోర్డు వన్ పాయింట్ జీరో వైర్ వేసుకున్నప్పటికీ త్రీ పేస్ వైరింగ్లో మనకేందంటే ఇక కిందకు మాత్రం త్రీ ట్వంటీ వైర్ తీసుకెళ్ళండి టూ పాయింట్ జీరో వైర్ అయినా గ్రౌండ్కి తీసుకెళ్ళిపోండి ఏ స్టేర్ కా స్టేర్ మూడు స్టేర్లు కాబట్టి మూడు వైర్లు తీసుకెళ్ళండి ఎత్తు లేదంటే ఒక మధ్యలో కామన్ చేసుకోవచ్చు ఈ లిఫ్ట్కి వచ్చేటప్పటికి మాత్రం లోన వైరింగ్ వస్తుందో పక్కన లైట్లు వైరింగ్ సపరేట్ లిఫ్ట్కి ఎరుత్తు కూడా సపరేట్గా వస్తుంది మీకు కొంతమేర అవగాహన మాత్రమే చేశాను ఈ వీడియోలు ఇంకా పూర్తి అవగాహన రావాలంటే వైరింగ్ జరిగే కొద్దికి మీకు వీడియోలని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను ఎలా చేసాం ఏంది జనరేటర్ పరిస్థితి ఏంటి ఎత్తు వైర్ల పరిస్థితి ఏంటి అసలు ఎలా వైరింగ్ నడిచింది ఆ త్రీ పేస్కి సంబంధించి టోటల్ వీడియోలు ఇక రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో కొంతమేరకే అవగాహన చేయగలిగాను రానున్న రోజుల్లో ఈ త్రీ పేస్ వైరింగ్ సంబంధించి కానీ టోటల్గా మీకు పూర్తి స్థాయిలో అవగాహన చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను మనకు చూస్తున్నారు కదా ఈ లీడ్స్ని బట్టి మనం వైర్ కెపాసిటీని అంచనా వేయచ్చు ఎన్ని లీడ్స్ ఉన్నాయి అన్న దాన్ని బట్టి ఈ లీడ్స్కి ఎన్ని లీడ్స్ ఉంటే ఎంత వైర్ అనేది మీకు సపరేట్గా వీడియో చేశాను త్రీ పేస్ మెయిన్స్కి సంబంధించి సపరేట్ పైప్ వేయడం జరిగింది అంటే మెయిన్ బోర్డు దగ్గర నుంచి గ్రౌండ్ వరకు సపరేట్ పైప్ ఉంటుంది ఏ స్టేర్ కా స్టేర్ అన్ని స్టేర్లు అయితే అన్ని పైపులు వేసేస్తాం అంగుళం పైపులు అదొక వీడియో కూడా చేయడం జరిగింది మన ఛానల్లో ఉంది ఈ వైరులు వెయిట్ వచ్చేటప్పుడు ఆరు కేజీలు బావు దాకా ఇంచుమించుగా ఉంటుంది ఇక్కడ మీకు అన్ని విషయాలు కూడా మ్యాన్షన్ చేసి ఉంటాయి అంటే ఒక వెయిట్ కొంత అవగాహన అనే ఉద్దేశం మీద ఈ వీడియో చేయడం జరిగింది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్